చిరంజీవి. ఇప్పుడు ఎవరు చూసినా ఆయన వయసు 66 అని అనుకోరు. అలా ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు మెగాస్టార్. ఆ మధ్య 9 ఏళ్ళు రాజకీయాల్లో వెళ్ళినప్పుడు పూర్తిగా షేప్ అవుట్ అయిపోయారు చిరంజీవి. చిరంజీవిని ఇప్పుడు చూసినా కూడా ఆయన వయసు 66 అంటే అనుకోరు. ఈ మధ్య ఆయన మరీ మంచి బాడీని బిల్డ్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే ఖైదీ నెంబర్ 150 సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి మునిపిడి మెగాస్టార్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇదిలా ఉంటే ఈ వయసులో కూడా ఇంత యవ్వనంగా కనిపించడానికి చిరంజీవి ఎలాంటి హెల్త్ టిప్స్ని పాటిస్తాడో తెలుసుకోవాలని చాలామంది ఉంటుంది. తన హెల్త్ టిప్స్ విషయంలో సీక్రెట్గా ఏమీ లేవని, దాని గురించి చాలాసార్లు ఇప్పటికే చెప్పామంటున్నారు మెగాస్టార్. అయినా అభిమానులతో పాటు ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకునే వాళ్ళ కోసం మరోసారి అవేంటో ఇప్పుడు చూద్దాం. కాపు ఓట్లున్నాయి. ఓసారి ఓట్లపై జనసేన బీజేపీ పార్టీలు ఫోకస్ పెట్టాయి. చిరంజీవిని రాజ్యసభకు పంపి కాపులను 2 పార్టీలకు చెక్ పెట్టాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని గత రోజులుగా టాక్ ఉంది. జూన్21 ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ 4 వైసీపీ ఖాతాలోకి చేరతాయి. అందులో ఒకటి చిరంజీవి ఆఫర్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. చిరంజీవి జిమ్ విషయంలో అస్సలు తగ్గడు. ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా రెగ్యులర్గా జిమ్కి వెళ్తారు. ఫిట్నెస్కి అంత ప్రాధాన్యత ఇస్తారు. సినిమాకి అందులో పాత్రకు తగినట్టు మారడానికి తనని తాను ప్రిపేర్ చేసుకుంటారు మెగాస్టార్. దానికోసం అవసరమైన వ్యాయామం కూడా చేస్తారు. షూటింగ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉదయం 7 గంటలకే చిరంజీవి సెట్స్లో ఉంటారు. ఆ సమయానికి ఆయన అక్కడే ఉండాలంటే సూర్యాస్తమయం 4 గంటలకే చేస్తుంది. మరి అలాగే సూర్యాస్తమయం 4 గంటలకే నిద్ర లేచి 6 గంటల వరకు వ్యాయామం పూర్తి చేస్తాడు. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిదంటారు చిరంజీవి. సినిమాలో ఏదైనా యాక్షన్ సన్నివేశాలు ఉంటే ముందు రోజు మొత్తం దానికి ప్రాక్టీస్ చేస్తారట. దానికి తగ్గట్టు అవసరమైన జిమ్ కూడా ముందుగానే చేస్తారు. అందుకే ఈ వయసులో కూడా చిరంజీవి సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు పక్కాగా ఉంటాయి. ఇక 66 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా చిరంజీవి ఇంత యవ్వనంగా ఉండడానికి మరో ముఖ్యమైన కారణం ఆయన వయసుని మర్చిపోవడమే. తన వయస్సు ఇంత అనే ఎప్పుడు ఆయన గుర్తు చేసుకోడు. మనసు యవ్వనంగా ఉంటే శరీరం కూడా యవ్వనంగానే ఉంటుంది అంటారు మెగాస్టార్. బయట మనం అందంగా కనిపించాలంటే లోపల కూడా ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ముఖ్యమో మెంటల్ కూడా అంతగానే దూరంగా ఉండాలని చిరంజీవికున్న ప్రత్యేక గుణం. వీలైనంత వరకు మానసిక ప్రశాంతత కోసం చిరంజీవి సుదూర ప్రాంతాలకు వెళతారు. మనసుకు ఒత్తిడి తీసుకొచ్చే విషయాలకు వీలైనంత వరకు దూరంగా ఉంటాడు చిరంజీవి. ఇది కూడా ఆయన ఫిట్నెస్ మంత్రమే. ఒక నటుడికి ముఖ కవళికలు ఎంతో ముఖ్యం. మానసిక ఒత్తిడి ఉంటే ఆ ప్రెషర్ మొహంలో కనిపిస్తుందని చెప్తారు చిరంజీవి. అందుకే ఒత్తిడి కలిగించే విషయాలకి దూరంగా ఉంటారట. ఇక చిరంజీవి హెల్త్ టిప్స్లో అన్నిటికంటే ముఖ్యమైనది డైట్. ఈ విషయంలో చిరంజీవి అంటే చాలా కంట్రోల్గా ఉంటారు. తన ఫుడ్ విషయంలో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కలిసేలాగా చూసుకుంటాడు. ప్రోటీన్స్ ఫుల్గా తీసుకుంటారు. బలంగా ఉండే ఆహారంతో పాటు సలాడ్స్, సూప్స్ ఎక్కువగా తీసుకుంటారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ముఖ్యంగా సీ ఫుడ్ ఎక్కువ తింటారట. షూటింగ్ కోసం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా బయట ఆహారం తినాల్సి వస్తుంది. ఆ విషయంలో చిరంజీవి చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంటి ఫుడ్కే ఓటేస్తారు. తనతో పాటు తన కుక్కు కూడా ఎప్పుడే వెంటే ఉంటారు. సినిమాకి పాత్రలో వేరియేషన్ కోసం ఫుడ్ హ్యాబిట్స్ మార్చడంలో చిరంజీవి దిట్ట. అందుకే ఎప్పుడు కావాలంటే అప్పుడు బరువు పెరుగుతారు, మళ్ళీ వెంటనే తగ్గిపోతారు. ఇంత కష్టపడుతున్నారు కాబట్టే ఈ వయసులో కూడా ఆయన మెగాస్టార్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.